Hey lovely people, welcome to Famous Food Recipes. ఈ రోజు మీకు టేస్టీ హెల్తీ న్యూట్రిషియస్ డ్రై ఫ్రూట్ బార్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. డ్రై ఫ్రూట్స్లో మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఎంతో యూస్ఫుల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డ్రై ఫ్రూట్ బార్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అరకప్పు బాదం, అరకప్పు జీడిపప్పు, 2 కప్పులు సీడ్లెస్ ఖర్జూరం, 1/2 కప్పు పిస్తా, 1/2 కప్ అంజీర్, 1/2 కప్ వాల్నట్స్, 2 టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజలు, 2 టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్, 2 టీ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 3 టీ స్పూన్ నెయ్యి. ముందుగా జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్, అంజీర్ని కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఖర్జూరం మరియు అంజీర్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న డేట్స్ కొంచెం డ్రైగా ఉంటే 1 టీ స్పూన్ హనీ యాడ్ చేసుకోండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గసగసాలను లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోండి. అదే ప్యాన్లో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, బాదం, పిస్తా మరియు వాల్నట్స్ని లైట్గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అందులో గుమ్మడికాయ గింజలు, బ్లాక్ కిస్మిస్ని కూడా వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఖర్జూర్ అంజీర్ పేస్ట్ని లైట్గా 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి స్వీట్నెస్కి, బైండింగ్కి ఈ ఖర్జూరం పేస్ట్ యూజ్ చేస్తున్నాం. అందులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు రోస్టెడ్ గసగసాలని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి మరియు 1/2 టీ స్పూన్ జాజికాయ పొడి యాడ్ చేసుకోండి. జాజికాయ పొడి అన్నది ఆప్షనల్. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీద ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర వీటిలో ఏమైనా డ్రై ఫ్రూట్స్ లేకపోతే, సపోజ్ వాల్నట్స్ లేకపోతే, మీరు అదే క్వాంటిటీ బాదంతో కానీ జీడిపప్పుతో కానీ రిప్లేస్ చేసుకోవచ్చు. ఒక స్క్వేర్ మౌల్డ్ తీసుకొని ఇలాంటి బట్టర్ పేపర్ షీట్ని అందులో వేసుకోండి. నేను ఇక్కడ కేక్ మౌల్డ్ వాడుతున్నా. స్క్వేర్ మౌల్డ్లోకి ఈ డ్రై ఫ్రూట్ మిక్స్చర్ని ట్రాన్స్ఫర్ చేసి స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర ఇలాంటి స్క్వేర్ మోల్డ్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవచ్చు. మీ దగ్గర బట్టర్ పేపర్ లేకపోతే నెయ్యితో స్క్వేర్ మోల్డ్ని గ్రీస్ చేసుకోండి. బాగా టైట్గా ప్రెస్ చేసి సెట్ అయ్యే వరకు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బాగా సెట్ అయిన తర్వాత అన్మౌల్డ్ చేసి ఇలా పీసెస్ కింద కట్ చేసుకోండి. ఒక్కసారి ఇది తయారు చేసుకొని పెట్టుకుంటే ఇవి 15-20 డేస్ నిల్వ ఉంటాయి. డ్రై ఫ్రూట్ ఎనర్జీ బార్స్ ఆర్ రెడీ. ఎంజాయ్, స్టే హెల్దీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.